శరత్ బాబు గారి మరణం తర్వాత ఆయన డైరీ బయటపడింది అని చాలా వార్తలు వస్తున్నాయి. అందులో ఏముంది దాని గురించి మాట్లాడుకుందాం. మనతోపాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. లాస్ట్ ఆయన ఫిబ్రవరి వరకు డైరీ రాశారు అని చెప్పేసి ఉన్నాయి, మొదటి వారం రెండు వారాలు అంతవరకు. ఇంకా తర్వాత నుంచి ఆయన అనారోగ్యం అవన్నీ మనకు తెలిసిన విషయాలే. అంతకుముందు ఆ జనవరి ఫిబ్రవరి ఏమున్నాయి, అందులో అంత కీలకమైన సమాచారం? యాక్చువల్గా ఏంటంటే ఆయన చనిపోయినప్పటి నుంచి ఆస్తుల గురించి చర్చ వస్తూనే ఉంది. ఆల్రెడీ ఆయన 13 భాగాలుగా విభజించి ఆయన అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కలిసి 13 కుటుంబాలు, సో 13 కుటుంబాలకి సమానంగా పంచాడని చెబుతున్నారు. అయితే ఆయన చాలా ఆస్తులు ఇంకా ఉన్నాయని, అంటే హైదరాబాద్లో, చెన్నైలో, మదనపల్లిలో, ఈ మూడు చోట్ల కూడా ఆయనకి ఆస్తులు ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, తర్వాత సైట్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇవి ఎవరికి ఇవ్వలేదు ఆయన, ఎందుకంటే ఆయన చాలా ఆరోగ్యంగా ఉండాలని నమ్మేవాడు. ఆ రెంట్స్ ఆయన తీసుకుని రెంట్స్ తీసుకునేవాడు. తర్వాత ఆయన ఏంటంటే ఆయన సొంతానికే వాడుకునేవాడు కాదు, రెంట్స్లో కూడా తన అక్క చెల్లెల పిల్లలకి, అన్నదమ్ముల పిల్లలకే ఇచ్చే ఇంకుండే ఖర్చులు, ఫీజులు అట్లాంటివి హెల్ప్ చేసేవాడు. ఆయనకి ఏంటంటే తను ఇవ్వాలి కాబట్టి ఒకసారి ఇచ్చేయకుండా కొంత పెట్టుకున్నాడు. అది ముఖ్యంగా మనకి వాళ్ళ చెల్లెలు, చివరి చెల్లెలు సరిత కానీ, తర్వాత బ్రదరు, మూడో బ్రదరు మధు కానీ మనకి చాలా ఛానళ్ళల్లో కూడా ఈ విషయాలు చెప్పారు. ముఖ్యంగా సరిత అయితే నన్ను చదివించారు, నన్ను ఒక కూతురులాగే చూసుకున్నారు, ఎందుకంటే ఈయన మూడో వ్యక్తి వాళ్ళ మొత్తం బ్రదర్స్లో. ఆమెమో చిన్న అమ్మాయి, తర్వాత వాళ్ళ కూతురికి పెళ్లి చేశాడు, కొడుకును కూడా చదివిస్తున్నాడు అనే విషయం కూడా చెప్పింది. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే ఈ మిగిలిన ఆస్తులు ఎవరికి ఇప్పుడు చెందాలి? మామూలుగా చనిపోయిన రోజు అవన్నీ పట్టించుకోమేమని చెప్పారు, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆయనకి డైరీ రాసే అలవాటు ఉంది. ఆయన ఫిబ్రవరి వరకు డైరీ రాసున్నాడు. అయితే జనవరిలో స్టార్ట్ చేసి ఒక నెల రాశాడు సార్, అంతే. డైరీ ఎప్పటి నుంచో రాసే అలవాటు ఉంది ఆయన. ఇయర్ బై ఇయర్ ఉంటాయి కదా, ఎట్లయినా రాసే అలవాటు ఉంది. బట్ ఇయర్ ఏమైందంటే ఆయనకి హెల్త్ ఇష్యూస్ వల్ల సరిగా రాయలేదు. బట్ ఆ డైరీలో ఆయన కొన్ని వీలునామాలు అవన్నీ వివరాలు కూడా రాస్తున్నాడు అని చెప్తున్నారు. అయితే ఇంకా వీలునామాలు ఎవరన్నా అడ్వకేట్ దగ్గర ఉంటే అవి ఇప్పుడు బయటికి రావాలి. ఒకవేళ వీలునామ లేకపోతే ఆ డైరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. బట్ ఆ డైరీ దొరకట్లేదు వాళ్ళకి. ఆ డైరీ కోసం ఇప్పుడు వెతుకుతున్నట్టుగా తెలిసింది. అంటే దీని ఎవరైనా దాచిపెట్టారు? లాస్ట్ ఇయర్ డైరీ, లాస్ట్ ఇయర్ డైరీ మొత్తం అన్ని సెటిల్మెంట్ చేసినటువంటిది. సో ఆ డైరీ ఏమన్నా ఎవరన్నా దాచిపెట్టారా వీళ్ళల్లో అని ఒక గొడవ జరుగుతుంది. అందుకే బేసిక్గా అలవాటు ఉన్న వాళ్ళందరూ డైరీస్ని ఎక్కడ పెట్టుకుంటారు అంటే ఒకరితో తోట అలా పేర్చుకుంటారా ఇయర్ బై ఇయర్? మామూలుగా అయితే షెల్ఫ్లో పెట్టుకుంటారు. బుక్స్ ఉంటే వాళ్ళకి, లైబ్రరీ ఉంటే లైబ్రరీలో ఒక చోట వాటిని పెడతారు. కొంతమంది ఇట్లేమన్నా సీక్రెట్గా ఉన్నప్పుడు అక్కడ సీక్రెట్ లాకర్ కానీ ఏదన్నా ఉంటే దాంట్లో పెట్టుకుంటారు. ఇయర్ బై ఇయర్ ఒకటొకటి అలా రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరీ ఇయర్ డైలీ రాకపోయినా కనీసం రెగ్యులర్గా ఏం జరిగింది, ఈ వీక్లో ఏం జరిగింది, మూడు రోజులు ఏం జరిగింది రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే డైరీ రాసే హ్యాబిట్ ఒక పాత వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఈ జనరేషన్ కంటే. ఈ జనరేషన్ దానికి బదులుగా బ్లాగులు పెట్టుకోవడం, అవి సోషల్ మీడియాలో పెట్టుకోవడం, బ్లాగ్స్లో రాసుకుంటారు, అలా ఉంటుంది. పాత జనరేషన్కి ఏంటంటే డైరీ రాసుకోవడం అనేది ఒక అలవాటు. దాంట్లో వాళ్ళ దినచర్యలు అవి రాసుకోవడం కాకుండా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అవి ఉంటాయి. వాళ్ళు చదివిన కొటేషన్స్, పోయిమ్స్ అట్లాంటివి కూడా ఇన్స్పైర్ చేసిన అవన్నీ రాసుకుంటుంటారు. అట్లాగే వాళ్ళు భవిష్యత్తులో చేయాలనుకున్న వాటి గురించి కూడా రాసుకుంటుంటారు అన్నమాట. అలా శరత్ బాబు గారికి కూడా ఎప్పటి నుంచో రాసుకునే అలవాటు ఉంది. అది అంటే ఎక్కువ వేరే వాళ్ళతో చెప్పుకోలేని విషయాలు కూడా డైరీలో రాసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే అందరితో పంచుకోలేరు, సో దాన్ని డైరీలో రాసుకుంటారు. ఒక రకంగా తనతో తను చెప్పుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. సో అలవాటు ఈయనకుంది. ఆ డైరీలో ఇంకొకటి ఏంటంటే తన చివరి కోరికను కూడా రాసుకున్నారని చెబుతున్నారు. అది వచ్చి ఈ డైరీలో. అందులో ఏముందంటే మదనపల్లి నుంచి 29 కిలోమీటర్ల దూరంలో ఆర్సీ హిల్స్ అని ఉంటుంది, దాన్ని ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తుంటారు, హయ్యెస్ట్ ప్లేస్ అన్నమాట.
సో అక్కడ ఆయనకి 85 నుంచే చిన్న గెస్ట్ హౌస్ లాంటిది ఉండేది. మేము కూడా ఆ మధ్య వెళ్ళినప్పుడు చెప్పారు ఇది శరత్ బాబు గారి గెస్ట్ హౌస్ అని. సో అట్లా ఇద్దరు ముగ్గురు సినిమా వాళ్ళకు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అది అప్పట్లో షూటింగ్లన్నీ కూడా ఇటుపక్క చేసేవాళ్ళు, చిత్తూరు, తిరుపతి. ఎందుకంటే అక్కడ చెన్నైలో ఉండేది కదా ఇండస్ట్రీ, చెన్నైకి దగ్గర అనమాట. ఓకే. సో తెలుగు అట్మాస్ఫియర్, తెలుగు జూనియర్ ఆర్టిస్టులు కావాలంటే ఇటు వచ్చేసేవాళ్ళు బార్డర్ కాబట్టి. అక్కడ చెన్నై నుంచి 2-3 అవర్ రోడ్లో వచ్చేయచ్చు. సో ఇటు వచ్చి ఇక్కడ చేసుకునేవాళ్ళు అనమాట. మా ఊరు కూడా 80 కిలోమీటర్స్ ఫ్రమ్ చెన్నై. అందువల్ల మా ఏరియాలో కూడా డ్యామ్ ఉంది, ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్ అని, అక్కడ షూటింగ్లు జరిగేవి. సో తెలుగు సినిమాలు ఎక్కువ ఇటువైపు జరుగుతుంటాయి, అందుకని కూడా ఇక్కడ గెస్ట్ హౌస్లు పెట్టుకున్నారు. రెండోది ఎండాకాలం ఇక్కడ వచ్చి కొద్ది రోజులు ఉండొచ్చు అనమాట, కూల్గా ఉంటుంది అక్కడ ప్లేస్లో. సో అందుకని కూడా అక్కడ కొంతమంది పెట్టుకున్నారు, అలా శరత్ బాబు గారు పెట్టుకున్నారు. అయితే అక్కడ పోయి తన రిటైర్మెంట్ లైఫ్ అక్కడే గడుపుదామనేది ఆయన ప్లాన్. ప్రకృతిని బాగా ప్రేమిస్తారు, ప్రకృతి ఇష్టము. తర్వాత అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, పెద్ద క్రౌడ్ ఉండదు, టూరిస్టులు తక్కువే ఉంటారు. రెండోది అది కొండ మీద హైట్ ఉంది కాబట్టి చుట్టుపక్కలంతా కూడా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. కొండ కింద జడ్డు కృష్ణమూర్తి స్కూల్ కూడా ఉంటుంది, ఆర్సిల్ హిల్స్. సో దాని పక్కన చిన్న అంగళ్ళలోనే ఒక చిన్న స్మాల్ టౌన్ ఉంటుంది. సో కొద్దిగా 30 కిలోమీటర్ల దూరం పోతే మదనపల్లి టౌన్ వస్తుంది. ఇది బేసిక్గా. సో అలా ఆయన అక్కడ ఉందామనుకున్నాడు. బట్ ఇన్సిడెంటలీ రమాప్రభు కూడా దానికి దగ్గరే, మదనపల్లి దగ్గర, మదనపల్లి దగ్గర వాయిల్పాడ్ అని ఉంటుంది ఆ ఊరు పక్కన, ఏదో ఊరు ఆమెది. సో ఆమె కూడా అక్కడే ఉంటారు. ఏదేమైనా ఇద్దరు ఒక దగ్గరికి చేరినారు అనిపించింది జీవితం టైంలో బట్ ఆయన కోరిక అది నెరవేరకుండా వెళ్ళిపోయింది. అందుకని ఇప్పుడు ఆయన చివరి కోరికను తీర్చాలి అని కూడా అన్నదమ్ములు అనుకుంటున్నట్టుగా తెలిసింది. అంటే అక్కడ ఏదన్నా కట్టి ఆయనకి స్మారక చిహ్నం లాగా అక్కడ పెడదాము. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కూడా అక్కడ స్టార్ట్ చేశారు, బట్ అది కంప్లీట్ అయ్యే లోపల చనిపోయారు ఆయన. సో అందుకని ఈ మిగతా ఆస్తులు విషయాలు అవన్నీ తెలిస్తే మిగతా పంచుకోనంది పోగా కొంత ఆయనకి అక్కడ ఒక ఆయన మెమోరియల్ లాగా అక్కడ ఏమైనా చేద్దామని ఆలోచిస్తున్నట్టు కూడా తెలిసింది మదనపల్లిలో, ఆర్సిల్ హిల్స్లో. సో అది కూడా చేసే అవకాశం ఉంది. ఏదేమైనా డైరీ, లాస్ట్ ఇయర్ డైరీ దొరికితే కొంత వాళ్ళకి క్లారిటీ వస్తుంది. లేదా ఎవరికైనా లాయర్ దగ్గర ఇదిగాను ఉంటే విల్లు, వీళ్ళమ్మ ఉంటే అప్పుడు అట్లయినా పర్లేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. సో ఏదేమైనా ఇప్పటివరకు వాళ్ళందరూ కలిసి ఉన్నారంట, బ్రదర్స్ అందరూ. అందులో ఒక బ్రదర్ చనిపోయారు, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. సో అది కొద్దిగా ఆశ్చర్యమే, ఈ కాలంలో కూడా అందరూ కలిసి ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇప్పటివరకు మాకేం గొడవలు లేవు, ఈ ఆస్తుల విషయంలో కూడా గొడవలు రావు అని మధుగారు చెప్తున్నారు.